తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీసులు యువతిని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన మణివపల్లి నవీన్ కుమార్ రాంగ్ ఫోన్ కాల్ తో గోకవరం ప్రాంతానికి చెందిన బి ఫార్మసీ చదువుతున్న యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమెను లోబరుచుకుని అతని ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి మత్తులో ఉన్న యువతికి ఫోటోలు వీడియోలు తీసి యావాదిగా యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. గత కొద్ది కాలంగా నవీన్ కుమార్ ఫోన్ చేసిన యువతి స్పందించకపోవడంతో ఆ నీలి చిత్రాల ఫోటోలను యువతి తల్లిదండ్రులకు బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించాడు. దీనితో యువతి తల్లిదండ్రులు గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు తుని మండలం హంసవరం గ్రామానికి చెందినవాడు కావడంతో కేసును తుని రూరల్ పోలీస్ వారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు. తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన మసింపల్లి నవీన్ కుమార్ అనే కురోడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు తునిలో. అయితే ఈ అబ్బాయి గోకవరం ఏరియాకి చెందిన ఒక ఫార్మసీ చదువుతున్న బీఫార్మసీ చదువుతున్న ఒక యువతితో రాంగ్ నంబర్ కింద కాంటాక్ట్ అయ్యి అమ్మాయితో గత సంవత్సరంన్నర కాలంగా అమ్మాయితో బ్లాక్ మెయిలింగ్ మేనర్ లో అంటే మొదటగా రాంగ్ నంబర్ గా కనెక్ట్ అయ్యి అమ్మాయిని ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లోపరుచుకుని ఇంటికి రప్పించుకుని కూల్ డ్రింక్ లో ఒక స్టూఫెయింగ్ డ్రగ్ ఏదో మత్తు మందు లాంటిది కలిపి అమ్మాయిని పాడు చేసి నూడ్ గా ఫోటోలు వీడియోలు తీసినట్టు తర్వాత ఆ ఫోటోలు వీడియోలు ఆధారంగా చేసుకుని గత సంవత్సరం కాలం నుండి కూడా అమ్మాయిని శారీరకంగా తన వాంఛలు తీర్చుకుంటూ ఆరంభించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏంటంటే గత కొంతకాలం నుండి అమ్మాయి ఇతని ఫోన్ కి రెస్పాండ్ అవ్వని కారణంగా ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి స్నేహితులకి బంధువులకి అందరికి కూడా వాట్సాప్ లో షేర్ చేయడం చేసి బ్లాక్ మెయిల్ అప్లోడ్ చేసిన బ్లాక్ మెయిలింగ్ ద్వారా తన అమ్మాయిని కాల్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాట్సాప్ లో షేర్ చేయడం అని కూడా జరిగిందో ఆ యువతి తల్లిదండ్రులు అందరూ సంప్రదించుకుని మనకి ఇచ్చిన పోలీస్ తుని మండలం